ప్రైస్తలో ఈ దినము ప్రార్థన సమయానికి మీకందరికీ స్వాగతం. మరొక దినాన్ని మనకు దేవుడిచ్చాడు, అదేవిధంగా ప్రార్థనలు చేయడానికి మనకు సమయాన్ని ఇచ్చాడు. ఎంతో గొప్ప దేవుడు. మనము ఇతరుల కొరకు ప్రార్థన చేయడం ఎంతో అవసరం. మన కొరకు మనం కూడా ప్రార్థన చేసుకుంటాం కదా, ప్రతిరోజు చేస్తాము. అలాగే ఇతరుల కొరకు కూడా ప్రార్థన చేయడము మనకి ఎంతో ధన్యత. మనము నెమ్మదిగాను సుఖంగాను జీవించాలంటే మనము అందరి కొరకు ప్రార్థించాలి. మరి ఈ దినాన దేవుడు మనకు ఒక మంచి వార్తనిచ్చి ఉంటున్నాడు. ఏంటంటే, నేను నీకు ఆరోగ్యం కలుగజేసేదను, నీ గాయములను మాన్పెదను, ఇదే యెహోవా వాక్కు అని. అంటే దేవుడు మనల్ని స్వస్థపరిచే దేవుడు. ఆయన అనేక చోట్ల ఈ విధంగా వాగ్దానం చేశాడు, నేను స్వస్థపరచు యెహోవాను నేనే అని చెప్పాడు. అంతేకాదు, ఆయన సిలువ మీద మన యొక్క అతిక్రమ క్రియలన్నింటినీ భరించాడు. మన పాపాలను, మన దోషాలను సమస్తాన్ని భరించాడు, వహించాడు, మన వ్యసనాలను వహించాడు. కాబట్టి ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. అది నీవు నేను నమ్మినట్లయితే మనం తప్పకుండా స్వస్థత పొందుకుంటాము. ఎంతోమంది ఈ లోకంలో ఆ విధమైనటువంటి అస్వస్థతకు, అనారోగ్యములకు గురి అయి ఉన్నారు. ఎంతోమంది హృదయాలు గాయపడి ఉన్నాయి. గాయములను కట్టువాడు ఆయనే, గాయములను మాన్పువాడు ఆయనే. కాబట్టి ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. మన కొరకు, ఇతరుల కొరకు, అందరి కొరకు కూడా ప్రార్థన చేద్దాం. ఈ ప్రార్థనలో ఈక వేస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి దేవునికి వందనములు చెల్లిస్తున్నాను. ప్రార్థించుకున్నామా? పరిశుద్ధుడ, మా పరలోకపు తండ్రి, గొప్ప దేవ, స్వస్థపరిచే దేవ, నీకు వందనాలు. అవును తండ్రి, యెహోవా రాఫా, స్వస్థపరిచే దేవుడు. మా తండ్రి దేవ, నిన్ను నమ్మి మేము ఎంతగానో ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రభా, మా జీవితాలలో ఈ ప్రార్థనలో ఎక్కిపోతున్న ప్రతి ఒక్కరిలో కూడా ఎవరెవరైతే ఎలాంటి బాధలకు, ఎలాంటి కృంగుదలకు, ఎలాంటి అస్వస్థతలకు గురై ఉంటున్నారో వారందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మా తండ్రి, అందరినీ ఎత్తి పట్టుకుంటున్నాం. మా తండ్రి ప్రభా, సహాయం చేయమని వేడుకొంచున్నాము. మమ్మలను కూడా స్వస్థపరచండి. మాలో ఎవరెవరైతే ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నారో ప్రతి ఒక్కరం కూడా నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం ప్రభా. మీరు స్వస్థపరిచే దేవుడు, నీ సన్నిధిలో మేము అడుగుతున్నాము. ముఖ్యంగా ప్రభా, మా అపరాధములను క్షమించండి. ఇతరులు మాడిలో చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. తండ్రి, నీ సన్నిధిలో మేము ఎలాంటి పాపములు, ఎలాంటి అతిక్రమము చేసి ఉన్నామో వాటినన్నింటినీ దాచుకోకుండా ఒప్పుకొని తండ్రి, నమ్మదగిన దేవుడమైన నీ సన్నిధిలో మేము మా పాపములు ఒప్పుకుంటే మీరు తప్పకుండా స్వస్థపరిచే దేవుడు, మా పాపములను క్షమించే దేవుడు, మాకు రక్షణనిచ్చే దేవుడు అని మేము నమ్ముతున్నాము, విశ్వసిస్తున్నాం తండ్రి. అంతేకాదు ప్రభా, నీవు మా కొరకు సిలువలో మరణించావు. మా కొరకు, మా అతిక్రమముల కొరకై సిలువలో హింసించబడ్డావు, అవమానపరచబడ్డావు, గాయపరచబడ్డావు నాయన, రక్తము చెందించావు తండ్రి. నీ అమూల్యమైన రక్తంలో మా పాపములను కడిగివేయమని ప్రార్థిస్తున్నాము. మాలో ఉన్న ప్రతి అస్వస్థతను తొలగించమని ప్రార్థిస్తున్నాము. నీవు ఇచ్చిన స్వస్థతను బట్టి నీకు వేలాది వేల స్తోత్రములు తండ్రి. మా తండ్రి దేవ, మానసికంగా ఎంతమంది అయితే బాధపడుతున్నారో ప్రభా, మానసికంగా ఎంతమంది కృంగి ఉన్నారో, మానసికంగా ఎంతమందినైనా ఒక విధమైనటువంటి అసమతుల్యమైనటువంటి పరిస్థితులలో ఉన్నారేమో తండ్రి. మరి ఆ యొక్క పరిస్థితి నుంచి కూడా ప్రతి ఒక్కరికి విడుదలను యేసునామంలో దయచేయమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి దేవ, స్వస్థపరిచే దేవుడు. మా ప్రభా, గెరాసేనుల దేశంలో ఎంత భయంకరమైన సేన అనే అపవిత్రాత్మలతో బాధపడుతున్న వ్యక్తిని స్వస్థపరిచి కంప్లీట్గా అతడు బాగుపరచబడ్డాడు, స్వస్థచిత్తుడై ఉన్నాడు. అవును ప్రభా, మరి మనసులో ఎలాంటి భయంకరమైన పరిస్థితులు, వాటి వల్ల తండ్రి మానసిక ఇబ్బందులకు గురై ఎంతమంది సఫర్ అవుతున్నారో ప్రభా, మానసికమైనటువంటి రుగ్మతల చేత ఎవరైతే సఫర్ అవుతున్నారో వారందరినీ ప్రభా నీ సన్నిధిలో ఎత్తి పట్టుకుంటున్నాం ప్రభా. స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాం. స్వస్థపరిచే దేవుడు నీవే తండ్రి. నీవు తప్ప ఎవరూ లేరు ఈ లోకంలో. డాక్టర్స్ కేవలం మందులు ఇస్తారంతే ప్రభా, వాళ్ళు చికిత్స చేస్తారంతే. బాగుపరచువాడు నీవే తండ్రి. ప్రభా, డాక్టర్లు గాయములు కడతారేమో, కానీ మీరైతే స్వస్థపరిచే దేవుడు. గాయములు కట్టువాడు నీవే తండ్రి. మా ప్రభా తండ్రి, ప్రతి ఒక్క డాక్టర్ చేతిలో మీరే ఉన్నారు. మా తండ్రి దేవ, సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి, ఎవరెవరైతేనైనా
మరి హృదయాలు గాయపడి ఉన్నారో, మా ప్రభా భయంకరమైనటువంటి వేదనకు గురి అవుతున్నారో, ఎంతో భయంకరమైన స్థితిలో ఉన్నారేమో తండ్రి, రిలేషన్షిప్లో మరి కుటుంబ సమస్యలలో మరి భార్యాభర్తల సమస్యలలో స్నేహితుల మధ్య మనస్పర్ధలు ఇలాంటి సమస్యలన్నిటితో ఉన్నటువంటి వారు ప్రభా, ఉద్యోగ జీవితాలలో కొలీగ్స్ మధ్య ఎన్నో బాధలు అనుభవిస్తున్నటువంటి వారు, అవమానాలకు గురవుతున్నటువంటి వారు, కృంగుదలకు గురవుతున్నటువంటి వారు, అధికారుల చేతులలో అణచబడుతూ ప్రభా భయంకరమైన వేదన అనుభవిస్తున్నటువంటి వారు, మా ప్రభా అధికారుల చేత అవమానాలు పొందుతున్నటువంటి వారు, ప్రమోషన్స్ రాకుండా అణచివేయబడుతున్నటువంటి వారు, ఇలాంటి వారు ఎంతమందినైనా ఎంతో కృంగుదలకు గురై నిరాశకు గురై మరి ఉన్నటువంటి అలాంటి పరిస్థితిలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని వారికి స్వస్థత, కంప్లీట్గా స్వస్థత అనుగ్రహించండి ప్రభా. వారికి ఉన్నటువంటి ఆ భయంకరమైన ఆ వేదనను తొలగించండి ప్రభా. మీరు అద్భుతాలు చేసే దేవుడు. ఆ వేదన తొలగిపోవాలంటే వారికి రావాల్సినవి రావాలి, వారికి రావాల్సిన ప్రమోషన్ రావాలి, వాళ్లకు ఆ పరిస్థితులు అనుకూలించాలి ప్రభా. ఆ యొక్క వాతావరణం మారిపోవాలి, వారి వారున్నటువంటి ప్రదేశము శాంతితో సమాధానంతో నిండిపోవాలి. అప్పుడే వారు సంతోషంగా ఉండగలుగుతారు. కుటుంబంలో శాంతి సమాధానం కలగాలి మా ప్రభా తండ్రి. భార్యాభర్తలు విడిపోకుండా కలుసుకోవాలి మా తండ్రి. ఏ ఒక్కరు కూడానైనా మనస్పర్ధలతో బ్రతకకూడదు. ఒకరి పట్ల ఒకరు అవమానంతో కానీ అనుమానంతో కానీ ఉండకూడదు మా తండ్రి. అందరూ కలిసిమెలిసి జీవించగలగాలి ప్రభా. క్రీస్తు అనే పునాది పైన వారి గృహాన్ని కట్టుకోవాలి మా తండ్రి. అలాంటి స్థిరమైన పునాది కలిగినటువంటి గృహంలో ఎలాంటి మనస్పర్ధలకు ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా ప్రభా అందరూ కూడా సంతోషంగా సమాధానంగా జీవించగలరు మా ప్రభా తండ్రి. అలాంటి కృపను ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి స్వస్థపరచండి, ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని వేడుకొంచున్నాం ప్రభా. మా తండ్రి మరి అపవాది ఏదో ఒక విధంగా ప్రతి ఒక్కరి జీవితంలో ప్రవేశించి భయంకరమైన వేదనకు ప్రతి ఒక్కరిని గురి చేస్తూ ఉంటుండగా మీరు జ్ఞాపకం చేసుకునండి. ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరచమని వేడుకొంచున్నాము తండ్రి. శారీరకంగా అనారోగ్యంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకునండి మా తండ్రి. ఎంతోమందినైనా భయంకరమైన వేదనలతో భయంకరమైనటువంటి అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు మా తండ్రి. తలనొప్పులతో బాధపడుతున్నటువంటి వారిని స్వస్థపరచండి. ఆ తలనొప్పి ఏ విధమైనటువంటి దేనివల్ల వస్తున్నదో ఆ మూల కారణంను మీరు బాగు చేయండి ప్రభా. బ్రెయిన్ వల్ల తండ్రి, బ్రెయిన్లో ఉన్నటువంటి సమస్యలను తొలగించండి, విడుదల దయచేయండి తండ్రి. మా తండ్రి ప్రభా చెవిలో నొప్పి వల్ల, కళ్ళలో నొప్పి వల్ల మా ప్రభా అది ఏ దేనికి సంబంధించి అయినా కూడా తలనొప్పి రావచ్చు. మైగ్రేన్ వల్ల ఎంతోమంది బాధపడుతూ ఉన్నారు ప్రభా. మరి స్పాండిలైటిస్ వల్ల బాధపడుతున్నటువంటి అనేక మంది ఉన్నారు మా తండ్రి. ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరచమని వేడుకొంచున్నాం తండ్రి. మా తండ్రి కళ్ళల్లో ఉన్నటువంటి బాధను, కళ్ళల్లో ఉన్నటువంటి సైట్ వల్ల ప్రభా నొప్పితో బాధపడుతున్నటువంటి వారు, ఐసైట్ లేకుండా మరి దానివల్ల బాధపడుతున్నటువంటి వారు మా తండ్రి, ప్రతి రకమైనటువంటి తలనొప్పిని కూడా మీరు తీసివేయమని ప్రార్థిస్తున్నాము. చెవులలో ఉన్నటువంటి సమస్యలను తొలగించమని ప్రార్థిస్తున్నాము. చెవులలోనైనా మరి ఏ ప్రాబ్లం ఉన్నప్పటికీ కూడా ప్రతి సమస్యను కూడా, ఏ అలర్జీతో వచ్చినటువంటి ప్రాబ్లం అయినా, ఏ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిన ప్రాబ్లం అయినా తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవ మరి మరి ముక్కులలో సమస్యలు ఉన్నటువంటి వారు, నోటిలో సమస్యలు ఉన్నటువంటి వారందరికీ కూడా విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి గొంతులో ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వారిని ప్రభానైనా మరి థైరాయిడ్ వల్ల ఉన్నటువంటి సమస్యను తొలగించండి తండ్రి. మరి రిఫ్లక్స్ వల్ల బాధపడుతున్నాయినా స్వరము మారిపోయి వేదన పడుతున్నటువంటి వారిని బాగుపరచమని వేడుకొంచున్నాం తండ్రి. మా తండ్రి గ్యాస్ట్రైటిస్ వల్ల బాధపడుతున్నటువంటి వారిని స్వస్థపరచమని వేడుకొంచున్నాం ప్రభా. మా తండ్రి దేవ ఇంకా లంగ్స్లో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ను తొలగించండి, హార్ట్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నింటినీ తొలగించండి ప్రభా. ఎవరెవరైతే ఈ దినం హార్ట్ సర్జరీ ఇవ్వకుండా వెళ్తున్నారో వారికందరికీ కావాల్సిన శక్తిని, బలంను అనుగ్రహించి క్షేమంగా ఆరోగ్యకరంగా వారిని బయటకు తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఏ సమస్య ఉన్నప్పటికీ తండ్రి ప్రభా త్వరగా వారు తెలుసుకొని ఆ హృదయ గుండెలో ఉన్నటువంటి ప్రతి అనారోగ్యం కూడా తొలగిపోయినట్లుగా మీరు ఆజ్ఞాపించండి తండ్రి. మా ప్రభా స్వస్థపరిచే దేవుడు మీరే మా ప్రభా. ఏ అపవాది వల్లనైనా, అపవిత్రాత్మ వల్లనైనా ఎలాంటి అనారోగ్యమైన సంభవించి ఉంటే దానిని అంతటిని కూడా యేసు నామంలో బంధిస్తున్నాం, తొలగిపోవును గాక మా ప్రభా తండ్రి.
చేతులలో, భుజాలలో ఉన్నటువంటి నొప్పులు, కండరాల నొప్పులు, ఎముకల నొప్పులు, మా తండ్రి దేవ, స్పాండిలైటిస్, మెడలో ఉన్నటువంటి ఆ ఎముకలు, వెన్నెముకలో ఉన్నటువంటి ఆ ఎముకలలో ఉన్నటువంటి నొప్పిని తండ్రి, నర్వ్స్ ప్రాబ్లమ్స్ను ప్రభ తొలగించండి తండ్రి. ప్రభ మరి ఇంకా సయాటికా ద్వారా బాధపడుతున్నటువంటి వారు అనేక మంది మా తండ్రి దేవ, కండరాల నొప్పులతోను, ఎముకలలో నొప్పులతోను, మోకాళ్ళ నొప్పులతోను బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా నాయన మీరు స్వస్థపరచమని వేడుకొంచున్నాం తండ్రి. మా ప్రభ లివర్లో ఉన్నటువంటి సమస్యలు, ప్యాంక్రియాస్లో ఉన్నటువంటి సమస్యలు ప్రభ, మరి ఇంకా స్టమక్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా తొలగించండి. మా ప్రభ తండ్రి ఇంటెస్టైన్స్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా తొలగించండి తండ్రి. ప్రతి ఒక్కరికి నాయన స్వస్థత, కంప్లీట్గా స్వస్థత అనుగ్రహించమని వేడుకొంచున్నాము. మా తండ్రి దేవ, కిడ్నీలలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ బాధపడుతున్నటువంటి వారిని ప్రభా మీరు కనికరించండి. ఎంతో వేదనాభరితమైనటువంటి ఆ పరిస్థితుల నుంచి విడుదల ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకొంచున్నాము. హాస్పిటల్స్లో డయాలసిస్ గుండా వెళ్తూ ఎంతోమంది సమస్యలతో బాధపడుతున్నారు మా ప్రభా. కొంతమంది ఇంప్లాంటేషన్ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు, కిడ్నీ దొరకలేదు తండ్రి. త్వరగా దొరుకున్నట్లుగా తండ్రి, వారి కిడ్నీ ఇంప్లాంట్ అవ్వనట్లుగా, వారి సక్సెస్ఫుల్గా అవ్వనట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభ మరి శరీరంలో ఎక్కడ ఏ విధమైనటువంటి ఏ శరీర భాగానికి అవసరమైన సర్జరీ గుండా ఎవరైనా వెళ్తున్నట్లయితేనైనా ప్రతి సర్జరీలో కూడా మీరుండమని ప్రార్థిస్తున్నాం. మోకాళ్ళ సర్జరీలు చేసుకునేవాళ్ళు, మోచేతుల సర్జరీ చేసుకునేవాళ్ళు, భుజాలు, హిప్ తండ్రి, ప్రతి చోట నైనా ఈ సర్జరీలు గుండా వెళ్తున్నటువంటి ప్రతి ఒక్కరికి నైనా మీ యొక్క స్వస్థత అనుగ్రహించమని తండ్రి. సరి అయినటువంటి ట్రీట్మెంట్ దొరుకున్నట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాము మా తండ్రి. మీరు ఇన్స్టెంట్గా స్వస్థపరిచే దేవుడు అంటున్నారు. మరి ఎవరెవరైతే నీ సన్నిధిలో బ్రతిమాలి అడిగితే ప్రభా మీరు తప్పకుండా స్వస్థపరుస్తారు నాయన. అవును ప్రభా, ఇసుకి ఆ కన్నీళ్లతో అడిగినప్పుడు అతనుకున్న భయంకరమైన వేదనాభరితమైన ఆ జబ్బు తొలగిపోయింది నాయన. మా ప్రభా మీరు అద్భుతములు చేయ దేవుడు తండ్రి. మా తండ్రి దేవ, ఇశ్రాయేలీయులలో ఎంతోమంది నాయన సర్పం కాటు చేత బాధపడి చనిపోయినప్పుడు తండ్రి, మరి గాయపడినప్పుడు తండ్రి, వారు కేవలం ఆ యొక్క విగ్రహాన్ని చూసినట్లయితే వారు బాగుపడినట్లుగా ఆ సమయంలో మీరు అలాంటి అవకాశం వారికి కల్పించినందుకు నాయన నీకు వందనాలు. అయితే ప్రభా మీరు నేటి కాలంలో మాకు ఎంతో గొప్ప అవకాశాలు ఇచ్చారు మా ప్రభా. మంచి హాస్పిటల్స్, మంచి డాక్టర్స్, మంచి నర్సెస్ తండ్రి, మంచి ఫిజియోథెరపిస్టులు, అనేక విధాల డాక్టర్స్ ఉన్నారు తండ్రి. మరి ప్రభా అన్ని స్పెషాలిటీస్ ఉన్నారు మా తండ్రి. మాకు ఏ శరీరంలో ఏ రకమైన జబ్బు ఉన్నప్పటికీ ప్రభా, మరి వారి దగ్గర స్వస్థత మరి పొందుకోవడానికి మేము మీ యొక్క చిత్త ప్రకారం వెళ్ళడానికి కృప చూపించండి మా తండ్రి. ఎవరెవరైతే సమస్యలతో బాధపడుతున్నారో వారిని అందరినీ దీవించండి. సంతానం కొరకు ఎదురు చూసినటువంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. గర్భకోశంలో ఉన్నటువంటి ప్రతి విధమైన అనారోగ్యంను తీసివేయండి ప్రభా. ఎలాంటి లోపములు ఉన్నప్పటికీ సవరించండి తండ్రి. ప్రభా మీరు సమస్తం చేయగలరు, శక్తివంతులైన దేవుడు ప్రభా. సంతానం లేని ప్రతి ఒక్కరికి సంతానం అనుగ్రహించండి ప్రభా. నాయన దంపతులు ఇద్దరిలోనైనా ఉన్నటువంటి లోపములను సవరించండి, వారిని దర్శించండి, వారిలోని పునరుత్థాన శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి గర్భిణీ స్త్రీలను ఆశ్రయించండి, వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించమని వేడుకొంచున్నాము మా తండ్రి దేవ. మీరు ఎంతో అద్భుతమైన శక్తివంతమైనటువంటి గొప్ప దేవుడు మా తండ్రి, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు నాయన. ఎవ్వరు ఎలాంటి కష్టము, ఎలాంటి ఇబ్బంది, వేదన ఉన్నప్పటికీ కూడా ప్రతి ఒక్కరికి నాయన ప్రతి సమస్య నుంచి, శరీరంలో ఉన్నటువంటి ప్రతి అస్వస్థత నుంచి తొలగించండి, స్వస్థతనివ్వండి మా తండ్రి దేవ. మరి మానసికంగా కృంగి ఉన్నటువంటి వారిని లేవనెత్తి వారికి కూడా స్వస్థత అనుగ్రహించండి ప్రభా. గుండె చెదిరిన వారిని బాగుపరిచే దేవుడు మీరే ప్రభా. ఎవరైతేనైనా అలజడికి గురై కలవరంతో ఉన్నారో ప్రభా, అప్పుల బాధతో ఉంటూనైనా ఎంతో వేదనను అనుభవిస్తున్నారో మా ప్రభా తండ్రి, ఎప్పుడు ఎవరు వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడతారో అన్న దిగులుతో ఉన్నటువంటి వారు ఎంతోమంది ఉన్నారు, వారికి మార్గం చూపించండి తండ్రి. అదేవిధంగా నిరుద్యోగులకు ఉద్యోగములు దయచేయండి, నిరాశతో కృంగుదలతో ఉన్నారు ప్రభా, వారిని లేవనెత్తి వారికి తగిన సహాయం అనుగ్రహించండి. వారి ఎదుట అనేక మార్గములను తెరవండి. బిజినెస్ స్టార్ట్ చేస్తున్నటువంటి వారికి కావాల్సిన సహాయం అనుగ్రహించండి ప్రభా. వివాహ ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి సహాయం చేయండి. ఒంటరితనంతో తండ్రి ఎంతోమంది కృంగుదలకు గురై ఉంటుండగా వారిని మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం, వారికి సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభా.
మా తండ్రి దేవ, ప్రపంచమంతటా శాంతి సమాధానం అని అనుగ్రహించండి. యెరూషలేమును జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారి నగరులలో క్షేమమును, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయండి. మా దేవా ప్రభా, మా దేశంలో దీవించి, మా దేశంలో, మా భారతదేశంలో నైనా నీ పరిశుద్ధాత్మను కుమ్మరించి నైనా ప్రభా పరిస్థితులన్నింటినీ బాగు చేయండి. ప్రభా, ఎంతో భయంకరమైన పరిస్థితులు మేము ఎదుర్కొంటున్నాము. ఆ అన్ని హింసాకాండలు నైనా, అత్యాచారాలు, భయంకరమైన పరిస్థితులన్నింటిని కూడా బాగు చేసి నైనా మీరు సమస్తమును మరి సరిచేయమని వేడుకొంచున్నాము. అధికారులు, ఉద్యోగులు, ప్రభా పరిపాలకులందరూ కూడా నీతి నిజాయితీలతో పనిచేయడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరూ, ఎవరు ఎలాంటి కష్టంలో ఉన్నా, ఎలాంటి అనారోగ్యంతో ఉన్నా స్వస్థపరచమని వేడుకొంచున్నాం. మా తండ్రి దేవ, ఈ దినం బర్త్డేలు, వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా ఈ వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.